హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్, ఈరోజు మనం 3 జనవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. డేట్ ఎంత? ఈరోజు 3 జనవరి 2020. సో ఈ డేట్ కరెంట్ అఫైర్స్లో ముందుగా మనం నేషనల్ ఇష్యూస్ గురించి తెలుసుకుందాం. ఏంటి నేషనల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్? జాతీయ కరెంట్ అఫైర్స్లో ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏది ఉంది అని అంటే, దేశ ప్రధాని ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఎవరు? ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎక్కడికి పర్యటన కోసం వెళ్ళడం జరిగింది అని అంటే, కర్ణాటకకి వెళ్ళడం జరిగింది. ఎక్కడికి పర్యటన కోసం వెళ్ళారు? కర్ణాటక రాష్ట్రానికి పర్యటన కోసం వెళ్ళడం జరిగింది. మరి ఈ కర్ణాటక పర్యటన కోసం వెళ్ళినటువంటి మోడీ ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు తొలి రోజు అని అంటే, మొదటి రోజు ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం ఏంటి అని అంటే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఓకే, ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం ఎన్నవ విడత కార్యక్రమం అనంటే, 3వ విడత కార్యక్రమం. సో మరి ఈ 3వ విడత కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది రైతులకి, ఎంతమంది రైతులకి? 6 crores, 6 కోట్ల మంది రైతులకి 12,000 కోట్లను, ఎంత? 12,000 కోట్లను రిలీజ్ చేయడం జరిగింది. ఏ రాష్ట్ర పర్యటనలో రిలీజ్ చేశారు అని చెప్తున్నాం? కర్ణాటక రాష్ట్ర పర్యటనలో రిలీజ్ చేశారు. మరి ఎక్కడ జరిగింది ఈ సభా సమావేశం అని అంటే, తమకూరులో జరిగింది. కర్ణాటకలోని తమకూరులో జరిగింది. సో ఇలా ఈ అంశాన్ని మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే ఈ కార్యక్రమం, 3వ విడత కార్యక్రమం, ఈ కార్యక్రమంలో భాగంగా 6 కోట్ల మంది రైతులకి ఈ తమకూరు సభావేదిక నుంచి 12,000 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎవరైతే రైతులు ఉన్నారో వారి అకౌంట్లలో జమ అయ్యేలాగా డబ్బులు ఇక్కడ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఈ అంశాన్ని ఇలా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఇక ఇక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇష్యూ ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇష్యూ ఏంటి అని అంటే, ఈ కార్యక్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అవార్డు, పురస్కారాన్ని అందజేయడం జరిగింది. మరి ఏం పురస్కారం అని అంటే, అది కిసాన్ కర్మణ్య పురస్కారం. ఎందుకు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి ఈ పురస్కారం అని అంటే, 2017-18 సంవత్సరానికి గాను ఆహార ఉత్పాదన అనేది అద్భుతంగా ఉన్నందుకు గాను దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2017-18 సంవత్సరానికి గాను ఎంపిక చేసి ఈ కిసాన్ కర్మణ్య పురస్కారాన్ని అందజేయడం జరిగింది. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే ఎగ్జామ్స్ రాసేటువంటి అభ్యర్థులు ఉన్నారో, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే, ఫార్మర్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది కాబట్టి, ఆ కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. సో దీన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ అవార్డులో భాగంగా ఏమి ఇస్తున్నారు అనంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంపికైనందుకు గాను 5 కోట్ల నగదును అందజేయడం జరిగింది. ఎంత? 5 కోట్ల నగదు. మరి ఎవరు అందుకున్నారు ఈ నగదు, ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి పురస్కారాన్ని, ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పురస్కారాన్ని అనంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రభుత్వ అధికారి అయినటువంటి ఎవరు? పూర్ణ అనే అతను ఈ అవార్డుని తీసుకోవడం జరిగింది. ఇలా ఈ అంశాన్ని గురించి కూడా మనం కిసాన్ సమ్మాన్ నిధి 3వ విడత కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి ఈ అవార్డు గురించి మనం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఎన్ని స్టార్స్ అయినా పెట్టుకోండి, ఇది 100% ఇంపార్టెంట్, మీకు పక్కా ఎగ్జామ్లో
ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు గుర్తుంచుకోండి దీన్ని. ఇక్కడ నేషనల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి గురించి చెప్పాము. ఈ దీనిలో భాగంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా 2017-18 సంవత్సరానికి గాను ఆహార ఉత్పాదనలో ఎక్కువ మెరుగు చూపెట్టినందుకు గాను ఆంధ్రప్రదేశ్కి కిసాన్ కర్మణ్య పురస్కారం అనేది అందజేయడం జరిగింది. దీన్ని పూర్ణాన్యతను అందుకోవడం జరిగింది. 5 కోట్ల నగదును అందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఓకే, ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడే మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మరొక రిలేటెడ్ ఇష్యూ గురించి తెలుసుకుందాం. ఏంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మరొక రిలేటెడ్ ఇష్యూ అని అంటే, దిశ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. దిశ చట్టం ఎవరు తీసుకొచ్చారు అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి ఈ దిశ చట్టాన్ని అమలు చేయాలి కదా, అలా అమలు చేసేందుకోసం అని చెప్పేసి ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగింది. మరి దిశ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రత్యేక అధికారిని ఎవరిని నియమించడం జరిగింది అని అంటే, కృతిక శుక్లా. సో ఎవరు ఈ కృతిక శుక్లా అని అంటే ఐఏఎస్ ఆఫీసర్. మరి ప్రస్తుతం ఈవిడ ఏ బాధ్యతలను నిర్వహిస్తున్నారు కృతిక శుక్లా గారు అని అంటే, ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారు, మహిళా శిశు సంక్షేమ శాఖకి సంబంధించి ఈవిడ సంచాలకురాలుగా ఉన్నారు. ఓకేనా. ఇక ఈ దిశ చట్టానికి సంబంధించి ఒక సిఐడి విభాగం అనేది ఉంది. ఏ విభాగం? సిఐడి విభాగం అనేది ఉంది. ఈ సిఐడి విభాగానికి కూడా ఒక అధికారిని నియమించడం జరిగింది. మరి సిఐడి విభాగానికి అధికారినిగా ఎవరు ఉండబోతున్నారు, ఎవరిని నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని అంటే, ఎం దీపిక అనే ఆఫీసర్ని నియమించడం జరిగింది. సో ఈవిడ అదనపు ఎస్పీగా ఉన్నారు. ఎక్కడ? అడిషనల్ ఎస్పీగా ఉండడం జరిగింది కర్నూలు జిల్లాలో. సో ఇలా ఈ ఇద్దరి పేర్ల గురించి కూడా దిశ చట్టానికి సంబంధించి నియమించబడినటువంటి, ప్రత్యేకంగా నియమించబడినటువంటి అధికారుల గురించి మనం కరెంట్ అఫైర్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలోనే దిశ సంఘటన, దిశ ఘటన జరిగిన తర్వాత దిశ చట్టం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని అమలు చేసేందుకు, ఈ చట్టాన్ని పర్యవేక్షించేందుకు గాను ఆఫీసర్లను ఇద్దరిని నియమించారు. అందులో ఎవరు ప్రత్యేక అధికారిగా నియమించబడ్డారు అని అంటే, కృతిక శుక్ల గారు నియమించబడడం జరిగింది. ఈవిడ ఐఏఎస్ ఆఫీసర్, అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖకి సంచాలకురాలుగా ఉన్నారు. ఆ తర్వాత డిఐజీ విభాగానికి సంబంధించి ఎం దీపిక అనే ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఈమె అడిషనల్ ఎస్పీగా ఉన్నారు. సో ఇలా ఈ అంశాన్ని కూడా మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా గుర్తుంచుకోవాలి. ఓకేనా, క్లియర్. ఇక దీని తర్వాత